హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఫోర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో అయితే తెలుసుకుందామో ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ చేదోడు దరఖాస్తులపై విచారణ అని చెప్పే స్టైడిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి చేదోడు పథకానికి సంబంధించి వివరాలు సక్రమంగా ఉన్న దరఖాస్తుదారుల యొక్క పేర్లు మాత్రమే లబ్ధిదారుల యొక్క జాబితాలో అయితే ఉంటాయని చెప్పేసి ఎంపీడివ జీ స్వాతి అయితే అన్నారండి వీరవాసరం పెరికిపాలెం గరువు అలాగే గ్రామాల్లో చేదోడు దరఖాస్తుదారుల వివరాలపై అధికారులు బుధవారం విచారణ అయితే చేశారు మండల వ్యాప్తంగా అయితే నూట తొంభై ఎనిమిది మంది దరఖాస్తులపై విచారణ అయితే చేస్తున్నట్లయితే ఇవిడైతే విడయితే తెలుపడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఈ జగనన్న చేదోడు పరగానికి సంబంధించి ఎవరైతే రజకులు నాయిని బ్రాహ్మణులు టైలర్లు ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం అయితే అర్హులకు పదివేల రూపాయలు అయితే వేస్తున్నారండి అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఏంటంటే వీళ్లకు దరఖాస్తులపై వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు సో ఎవరెవరు జెన్యున్గా ఉన్నారు ఎవరెవరు ఫేక్ అప్డేట్ అనేది చేసుకున్నారని చెప్పేసి వీళ్ళ మీద అయితే దరఖాస్తులకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారండి ప్రభుత్వం వారు అయితే దీనికి సంబంధించి మనకు ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు వేయబోతున్నారంటే నవంబర్ ఇరవై తేదీన ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే వేస్తాము అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇదండి మనకు జగనన్న చేదోడు పథకానికి సంబంధించి రజకులు నాయిని బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో సో ఎవరైనా టైలరింగ్ చేస్తూ ఇంకా నమోదు చేయించుకున్న మీరు అయితే నమోదు చేయించుకోండి మీరు అర్హులుగా తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లో పదివేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వం సో ఇదంటే మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్